ప్రపంచ కప్ లో ఆడిన 3 మ్యాచ్ల్లోనే 14 వికెట్లతో రఫ్ ఆడిన షమీ పేరు మరోసారి క్రికెట్ సర్కిల్లో మారుమోగుతోంది. కెరీర్ తో పాటు వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో బాధలు పడ్డ షమీ గతంలో 3 సార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కొన్నిసార్లు బాధలు తప్ప జీవితంలో ఇంకేమీ కనిపించవు. ఏం చేసినా ఏం చేద్దాం అనుకున్నా అడ్డంకులే ఎదురవుతూ ఉంటాయి. డిప్రెషన్ లోకి వెళ్లిపోతూ ఉంటారు. ఈ కష్టాలను బాధలను తట్టుకోలేక ఆత్మహత్యలే ఆప్షన్ అనుకుంటారు. కానీ అది చాలా తప్పు. మనిషికి కష్టాలు బాధలు సర్వసాధారణం. టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మనకంటూ ఒక టైం వస్తుంది. ఆ టైం ను మనమే తప్పించుకోవాలి. కష్టాలను మనమే తప్పించుకోవాలి తప్ప అవి తొలగిపోవు. బాధలను అధిగమించాలి. కన్నీటితో పోరాడిన వారే విజయాలను అందుకుంటూ ఉంటారు. టీమ్ ఇండియా స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ జీవితమే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ప్రపంచ కప్ క్రికెట్ లో మారుమోగుతున్న పేరు షమీ. ఎక్కడ చూసినా షమీ గురించే చర్చ నడుస్తోంది. వరల్డ్ కప్ టీమ్ లో షమీ ప్లేస్ కన్ఫర్మ్ చేసుకున్నాడే కానీ తుది జట్టులోకి మాత్రం షమీ రావడానికి 4 మ్యాచ్లు వేచి చూడాల్సి వచ్చింది. పాండ్యాకు గాయమైతే కానీ షమీని తుది జట్టులోకి తీసుకోలేదు. వచ్చి రావడంతోనే న్యూజిలాండ్ పై అదరగొట్టిన షమీ ఏకంగా 5 వికెట్లతో మెరిశాడు. తరువాత ఇంగ్లాండ్ పై 4 వికెట్లు, తాజాగా శ్రీలంక పై 5 వికెట్లతో దుమ్ము రేపుతున్నాడు. మొత్తంగా ఈ వరల్డ్ కప్ లో 3 మ్యాచ్ల్లోనే 14 వికెట్లు తీసి రికార్డును సృష్టించాడు షమీ. శ్రీలంక పై 5వ వికెట్ తీసిన తర్వాత దేవుడిని తలుచుకుంటూ గ్రౌండ్ పై 2 చేతులతో వాలిపోయిన షమీని చూస్తే ఈ స్థితికి రావడానికి షమీ పడిన బాధలు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి. షమీని అలా చూసిన వారికి గతమంతా ఒక్కసారిగా కళ్ళ ముందు గుర్తుకు వచ్చింది. చాలా మంది అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు. 3 సార్లు ఆత్మహత్య చేసుకుందామనుకున్న షమీ తన జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించాడు. భార్య విషయంలో చేయకూడని తప్పులేవో చేశాడు. కోర్టులోనూ ఎదురు దెబ్బలు తిన్నాడు. కుటుంబం అంతా ఒకవైపు, షమీ ఒక్కడే ఒకవైపు. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో బీసీసీఐ షమీకి కాంట్రాక్ట్ కూడా ఆపేసింది. టీం నుంచి పక్కన పెట్టేసింది. షమీ భార్య అతనిపై చేసిన స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల్లో నిజం లేదని నిర్ధారించుకున్న తరువాతే మళ్లీ గ్రౌండ్ లోకి అడుగు పెట్టేలా చేసింది. అంతకుముందు ఫామ్ లేక దాదాపు 7.5 కాలం షమీ జట్టుకు దూరమయ్యాడు. ఇలా వ్యక్తిగతంగాను కెరీర్ పరంగాను ఎన్నో బాధలు పడ్డ షమీకి 3 సార్లు ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. ఈ విషయాన్ని షమీనే గతంలో చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆ రోజులు లేవు. ప్రపంచ కప్ చరిత్రలో షమీ రారాజు అని చెప్పుకోవచ్చు. షమీని పక్కన పెట్టే సాహసం టీమిండియా మరోసారి చేయకపోవచ్చు. షమీ లేని ఫేస్ దళాన్ని సగటు భారత్ క్రికెట్ అభిమాని ఇప్పుడు ఊహించుకోలేడు. దట్ ఈస్ షమీ.